తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం రోజున ఉపాధ్యాయ బదిలీల్లో జరుగుతున్న అన్యాయాలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేపట్టే వారిపై ప్రభుత్వం దురుసుగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు నిరసిస్తూ పోలీసు వలయాన్ని దాటుకుని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు పలువురు నేతలు. ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా మైనార్టీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాషాతో సహా మోర్చా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాగా ప్రగతి భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎం భాస్కర్తో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో లక్షలాది మంది అభ్యర్థులు జరిగిన అన్యాయం తక్షణమే సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు బీజేపీ యువ మోర్చా నేతలు తరలి వెళ్లారు. కాగా వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు బాలు ప్రకాష్ సహా పలువురు మోర్చా అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించమంటే రాష్ట్ర ప్రభుత్వం దమనకాండం ప్రవర్తిస్తుందని దీనిపై రానున్న రోజుల్లో వారు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.